finished. Okay, I'll catch you later. Malle eppudu kanata? Coffee lo sugar takku ainappudu. Appudu. Bye. ఎప్పుడు ఇక్కడ వెళ్ళాడు? ఒకసారి కిందకి వస్తావా? వెయిట్. ఓకే. చెప్పు. థ్యాంక్స్ మధు. ఎందుకు? పొద్దున్న రితికాకి హెల్ప్ చేసావుగా, అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో స్మాల్ గిఫ్ట్. పైన ఉన్న ఫిష్కి బోర్ కొడుతుందేమోనని తీసుకొచ్చాను. ఓకే, గుడ్ నైట్. సారీ సార్, ముద్దు లేదా నీకు? చూసుకోలేదండి. ఇదేమైనా అంబాసిడర్ అనుకున్నావు? అది డైనోసార్ లక్ష్మి. లక్ష్మి గుర్తుపట్టావా? లేదా వీడి లవ్ కోసమే కుక్క కరిస్తే 14 ఇంజక్షన్లు బొడ్డు చుట్టూ వేయించుకున్నాను. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? డ్రెస్ వేసుకున్నా రోడ్డు రోలర్ లాగా. తిండి పుష్టి బావా కనబడుతుంది. మా అమ్మాయి మధు. మధులత. మధులత ఏం లేదమ్మా, మా ఆవిడ పేరు కూడా మధులతే. రండి రా. ఏం చదువుతున్నావమ్మా? ఈ సెమిస్టర్ తో ఎంసీఏ కంప్లీట్ అయిపోతుందిరా. మావాడు కూడా ఎంబీఏ కంప్లీట్ చేశాడు. అంటే నెక్స్ట్ నీ బిజినెస్ వాడే చూసుకుంటాడు అన్నమాట. ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది. మీరు కాసేపు మీ ఫ్రెండ్షిప్ ని క్లోజ్ చేస్తారా? అవునన్నయ్య, ఈ ఫ్రెండ్షిప్ ని క్లోజ్ చేద్దాం. హే, డోంట్ వరీ డోంట్ వరీ, ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ గా మార్చేద్దాం. సారీ, అది మధు ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుందిరా. ఇట్స్ మై బ్యాడ్ లక్. ఇట్స్ ఓకే రా, అప్పుడు నీ లవ్ సక్సెస్ చేశాను, ఇప్పుడు నీ కూతురు లవ్ కూడా నేనే సక్సెస్ చేస్తాను. ఏ ఏ, ఇది మధు ఫోన్ కదా? ఇదేవర్రా? అతనే మధు లవర్ కార్తీక్ రా. ఓ, మధు లవర్ కార్తీక్. అన్నయ్య మధు లవరట కార్తీక్. కార్తీక్ కార్తీక్ అంటరా? అరే బాగున్నాడు బాగున్నాడు. ఇంకెందుకు మాట్లాడేసే? అది కాదు బావా, అసలు వాళ్ళేంటో వాళ్ళ స్టేటస్ ఏంటో అవన్నీ మాకు అక్కర్లేదండి. మా తమ్ముడు మాట్లాడితే ఓకే అంటారు అంతే. ట్రై చేద్దాం. ఏ కార్తీక్, ఎక్కడున్నావురా? ఏమా, మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? 1 month బ్యాక్. ఎక్కడ కలిశారు? బస్ స్టాప్ లో. ఫస్ట్ ఎవర్ ప్రపోజ్ చేశారు? ఇంకా ప్రపోజ్ చేసుకోలేదు అంకుల్. లవ్ చేసుకుంటూ ఇంకా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదా? అదిగో వచ్చేసాడు. ఏంటి మధు ఇక్కడ ఉంది? మరి నేను చెప్పానా మా తమ్ముడు ఇంటర్వ్యూ రాయడంటే అన్ని సెట్ అయిపోతాయని వచ్చాడు. అడుగు సుబ్బు, కార్తీక్ ఇస్ మై సన్. చూసావా నానా, మధు అని తెలుసులేరా? నీకు తెలియంది ఏంటంటే మధు ఫాదర్ మిస్టర్ సుబ్బు ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్. ఎందుకమ్మా ఆలోచిస్తావు? నీ మనసులో మాట చెప్పేయి. చెప్పు.